లోకి రావాలి అన్న ప్రయత్నాలకు రజనీకాంత్ ఫుల్ స్టాప్ పెట్టినట్టే. ఇవాళ రేపు అంటూ ఇంతకాలం ఊరించిన రజనీ ఇక రాజకీయాలు నా వల్ల కాదని తేల్చేశారు. అనారోగ్య కారణాల వల్ల ఇప్పట్లో పార్టీ పెట్టలేను అని, రాజకీయాలతో సంబంధం లేకుండానే ప్రజలకు సేవ చేస్తాను అని రజనీ తన 3 పేజీల లెటర్లో చెప్పారు. ఇక రజనీ రాజకీయాల చాప్టర్ ముగిసినట్టే. చాలా కాలంగా పాలిటిక్స్ లోకి రావాలి అని తలైవా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తమిళనాట విపరీతమైన ప్రజాదరణ ఉన్న హీరో కావడంతో ఈ అభిమానాన్ని పొలిటికల్ గా క్యాష్ చేసుకోవాలి అని రజనీ బృందం ప్రయత్నించింది. ఈ మధ్యకాలంలో బీజేపీ కూడా రజనీ రాజకీయ అరంగేట్రంపై ఆశ పెట్టుకుంది. అటు ఏఐడిఎంకేలో ఓ వర్గాన్ని బుజ్జగిస్తూనే రజనీని కూడా తమ వైపు తిప్పుకుంటే తమిళనాట కమలం వికసించవచ్చని బీజేపీ నేతలు ఆశించారు. మొత్తం మీద ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తర్వాత ఆ స్థాయిలో తమిళ రాజకీయాలను ఊపేస్తుందని భావిస్తున్న రజనీ ప్రయోగం ప్రారంభం కాకుండానే ముగిసిపోయింది. జయలలిత తర్వాత సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ నటులు ఎవరూ పెద్దగా క్లిక్ అవ్వలేదు. విజయకాంత్, ఖుష్బు, కమల్ హాసన్ వీళ్ళెవరూ పొలిటికల్ గా తమ మార్కు చూపించలేకపోయారు. అనారోగ్యం కారణంగా రాజకీయాలు వద్దంటూ రజనీకాంత్పై కూతుళ్లు ఒత్తిడి తెచ్చారు. రజనీ ఇటీవల అనారోగ్యం పాల్గొనడంతో కుటుంబ సభ్యుల్లో టెన్షన్ పెరిగింది. కొన్నాళ్లుగా ఓవైపు సినిమాల్లో బిజీ షెడ్యూల్తో షూటింగ్ చేయడం, మరోవైపు పార్టీ ఏర్పాట్లతో రజనీ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. పార్టీని పూర్తిస్థాయిలో పటిష్టం చేసేందుకు వీలుగా సినిమాలను త్వరగా పూర్తి చేయాలి అనేది ఆయన ఆలోచన. అందుకే రోజుకు 14 గంటలు షూటింగ్ చేస్తున్నారు. అన్నత్తే సినిమా కోసం ఆయన కొన్ని రోజులకు 14 గంటలు సెట్లోనే ఉన్నారని, అందుకే అనారోగ్యం పాలయ్యారని తెలియడంతో కుటుంబ సభ్యులు భావించారు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉండాలి అని కోరారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని రజనీకాంత్ ప్రకటించారు. సంక్రాంతి కల్లా సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ఫుల్ టైం పార్టీకి కేటాయించాలి అనుకున్నారు. ఇప్పటికీ రజనీకి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గతంలో ఆయన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. పని ఒత్తిడి వల్ల రజనీకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అందుకే రాజకీయాలు వద్దని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. దీంతోనే రజనీ వెనక్కి తగ్గారు. రియల్ లైఫ్ సీన్లు రియల్ లైఫ్ లో రిపీట్ అవుతాయా? సినిమా కోసం రాసుకున్న డైలాగులు స్క్రీన్ ప్లే నిజ జీవితంలో కూడా వర్కౌట్ అవుతాయా? రజనీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అందుకు తన కారణాలు తాను చెప్పుకున్నారు. రజనీ నటించిన అరుణాచలం సినిమా క్లైమాక్స్ లో ఓ సీన్ ఉంటుంది. అందులో రాజకీయ పార్టీ రద్దు గురించి రజనీ ఓ డైలాగ్ చెప్తారు. ఇప్పుడు రజనీ చెప్పిన పరిస్థితులకు అది పర్ఫెక్ట్ గా సరిపోతుంది.